नमस्ते वेलकम टू विश्वम वॉइस टीवी पालकुर्ति मंडल केंद्रुनी बशारत गौडेन्लो तेलंगाणा राष्ट्र समिति पार्टी विस्तृत स्थाई समावेशानिकी मुख्य अतिथिगा विचेशारु राष्ट्र पंचायतीराज शाख मंत्री एर्रबेल्लि दयाकर्राव पाल्गोन्नारु मंडल पार्टी अध्यक्षुलु पसनूरी नवीन कुमार एंपीपी नल्ला नागरेड्डी जेडपीटीसी पुष्करि श्रीनिवासराव जेडपी को ऑप्शन सभ्युलु एंडी मादर मार्केट कमिटी चेयरमैन मुस्कु तैतरलु हाजर अय्यारु एपीडीसी रईत कोआर्डिनेटर्स पार्टी कोसम विविध स्थाई पे युवक सोशल मीडिया महिला कमटी रईत कमटी विविध ग्राम मुख्य नायक अंदर पत्रिका मीडिया मित्र पेर पेर नवदेपुर नमस्कार आगब सा इनम कदा इंके पार्टी मीटिंग वेरे चर्चा मिम्मल पार्टी वैक्सीन केंद्रानी प्रारंभिंचारु ग्राम सर्पंच उप सर्पंच वनपर्ति जिल्ला चिन्नंबावि मंडलं गड्ड बस्वापूर ग्रामंलो करोना वैक्सीन कार्यक्रमानी प्रारंभिंचिन ग्राम सर्पंच मंदडी सत्यारानी आमे मात्लाडुतू वैक्सीन पै एलांटि अपोहलु लेकुंडा 18 संवत्सराल निन्न प्रति ओक्करू वैक्सीन तीसुकोवालन्नारु ई कार्यक्रमंलो ग्राम उप सर्पंच जिंकल माधवी पंचायती कार्यदर्शि रमेश रेड्डि एएनएम राधिक अंगनवाडी टीचर वेनम्म वार्ड मेंबर्लु ग्राम नायकुलु तैतरुलु पाल्गोन्नारु పెద్దపల్లి జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ ప్రమాద బీమా చెక్ అందజేశారు ఎమ్మెల్యే దాసరి ఎన్పీ డిసిఎల్ ద్వారా విద్యుత్ షాక్ వల్ల ప్రమాదవశాత్తు ఓదెల మండలంలోని కొమిరే గ్రామానికి చెందిన గజ్జల మల్లయ్య మృతి చెందారు వారి కుటుంబానికి భార్య గజ్జల మలేశ్వరి ప్రమాద బీమా చెక్ ను 5 లక్షల రూపాయలు అందజేశారు గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఏడీ ఏఈ ఐరెడ్డి కిషన్ రెడ్డి ఉమారెడ్డి మల్లారెడ్డి మాట్ల సదయ్య తదితరులు హాజరు అయ్యారు పోసల ఆడబిడ్డల సైతం రెండో రోజు జనగావలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా పోసల రిలే నిరాహార దీక్షలు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా విచేసినటువంటి రాష్ట్ర నాయకులు చంద్రబౌళి నేతృత్వంలో రెండో రోజు దీక్ష కొనసాగుతుంది వారణ సైతం లెక్క చేయకుండా పోసల తల్లల దీక్షలో కూర్చోవడం చూస్తుంటే దేవతలే భూమికి దిగి వచ్చినట్లుగా కనిపిస్తుందన్నారు ఈ సందర్భంగా జనగామ పోసల మండల సభ్యులు పన్నీరు లలిత మాట్లాడుతూ మేము గడప గడపకు ముత్తైదులకు అలంకరించడానికి కావాల్సిన వస్తువులు అమ్ముతూ వచ్చే అర్ధ రూపాయితో కాలం గడిపే బ్రతుకులు మావి మా బ్రతుకులను గంపకు ఒక రుణం పెట్టి ఆదుకోకపోవడం సోచారీమన్నారు అదే కాక మమ్మల్ని సంచార జాతరలో చేర్చకపో ముద్దునిద్రలో ఉంటని ప్రభుత్వానికి మేము చేసే ఈ దీక్షకు కదిలి రావాలని నా కుల పెద్దలు చేస్తున్న ఈ పోరాటానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ యావత్ తెలంగాణ ప్రజలు సహకరించాలని తెలిపారు ప్రజల సమస్యల పరిష్కారానికి ముందు ఉంటామంటున్నారు బందార్లపల్లి పంచాయతీ నూతన ఎంపీటీసీలు మరియు సర్పంచ్ ఒకే ఇంట్లో సర్పంచ్ మరియు ఎంపీటీసీ భర్త రాజగోపాల్ సర్పంచ్ భార్య సౌమ్య ఎంపీటీసీ మీడియాతో మాట్లాడుతూ మా పంచాయతీలో ప్రతి సమస్యను పరిష్కారం చేస్తామని మరియు పంచాయతీలో నీటి సమస్య కానీ మరియు డ్రైనేజీ సమస్యలు మరియు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు మరియు యువతకు క్రీడల్లో కూడా ప్రోత్సహిస్తామన్నారు పంచాయతీలో నూతన ప్రభుత్వ ఆసుపత్రికి కూడా ఆ కార్యాచరణ చేపడుతున్నామన్నారు పంచాయతీకి అన్ని విధాలా మేము మా సహాయ సహకారాలు అందిస్తామని మీడియా ముఖంగా తెలిపారు కార్యక్రమంలో బ్రంద్రాలపల్లి సిగ్మెంట్ 2 ఎంపీటీసీ కుంద నందనరెడ్డి మరియు సర్పంచ్ రాజగోపాల్ పాల్గొన్నారు పై చెల్లుపు మాకు ఓటు పడినాయి అది 30 సంవత్సరాల తర్వాత అంత మెజార్టీ రావడం మా మంత్రిలో ఇదే మొదటిసారి అలాగే మా భార్య అయినటువంటి సౌమ్య గారికి కూడా ఎంపీటీ స్థానం నిలబెట్టినందుకు 1200 ఓట్లు పడడం కూడా మాకు చాలా గర్వకారణంగా ఉంది ప్రజలు ఇంత నమ్మకంతో మా మీద ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా కుటుంబం ఎప్పటికీ కూడా ప్రజలకు రుణపడి ఉంటామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాము నెడు సత్తెనపల్లి పట్టణ బీజేపీ సొంత కార్యాలయం ఏర్పడడానికి ప్రధానంగా విలువైన తన సొంత స్థలాన్ని దానం చేయడమే కాక
నిర్మాణం లో కీలక పాత్ర పోషించి ఎంతో ముందు చూపుతో తన దాతృ హృదయంతో విలువైన సొంత కార్యాలయం సమకూర్చిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ తాడ్వాయి వెంకట సుబ్బారావు. తాడ్వాయి రాములు వర్ధంతి నేడు గుంటూరు జిల్లాలోనే సొంత బీజేపీ భవనాన్ని పూర్వమే ఏర్పాటు చేశారు. సహృదయులు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వర్ధంతి సందర్భంగా సత్తెనపల్లి పట్టణ శాఖ తరపున ఘన నివాళులు అర్పించారు. నాడు ఆయనకు అన్ని విధాలుగా సహకారాలు అందించిన పార్టీ పెద్దలు అందరికీ మరియు వారి కుమారులు శ్రీ తాడ్వాయి సురేష్ సీనియర్ బీజేపీ నాయకులు మరో కుమారుడు విదేశాల్లో స్థిరపడి వారి తండ్రి ఆశయాలు నెరవేర్చడంలో ఒకే మాట ఒకే బాటలో నడుస్తున్న అన్నదమ్ములు తాడ్వాయి సురేష్ మరియు రమేష్లకు వీరి తల్లి శ్రీమతి తాడ్వాయి కుసుమాంబ మరియు వీరి కుటుంబ సభ్యులు మొత్తానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సత్తెనపల్లి పట్టణ బీజేపీ శాఖ తరపున తెలుపుతూ మరొకసారి కీర్తిశేషులు తాడ్వాయి వెంకట సుబ్బారావు తాడ్వాయి రాములు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామన్నారు. భారతమాత అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో 50 మందికి స్వర్గీయ తాడ్వాయి రాములు వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ రోజు అనగా 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు సత్తెనపల్లి పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో తాడ్వాయి రాములు భవన్ వద్ద నిరుపేదలకు వృద్ధులకు మరియు యాచకులకు మొత్తం 50 మందికి భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమంలో తాడ్వాయి రాములు వర్ధంతి సందర్భంగా శ్రీమతి టి కుసుమాంబ కుమారులు శ్రీ తాడ్వాయి సురేష్ సీనియర్ బీజేపీ నాయకులు మరొక కుమారుడు శ్రీ తాడ్వాయి రమేష్ ఆర్థిక సహాయంతో 50 మందికి భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. సందర్భంగా సత్తెనపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షులు దివ్యల శ్రీనివాసరావు దాతలకు వీరి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. రామకుప్పం మండలం రామకుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పార్టీ మాజీ అధ్యక్షులు ఆంజనేయరెడ్డి పార్టీ ఇన్ఛార్జ్ మునసిపమి అధ్యక్షులు ఆనందరెడ్డి కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ అనంతపురం డైనమిక్ కింగ్ పరిటాల శ్రీరామ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నాయకులు మాట్లాడుతూ సందర్భంగా రాయలసీమలో పరిటాల రవి ఒక ఆరిముత్యంగా ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారని ఆయన తనయుడు అదేవిధంగా కొనసాగుతూ అనంతపురం జిల్లాలో ప్రముఖ వ్యక్తిగా అందరికీ కావాల్సిన వ్యక్తిగా కొనసాగుతున్నారని మరియు రాబోయే 2024 ఎన్నికల్లో మళ్లీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని తెలియజేశారు. కార్యక్రమంలో గంట్లారెడ్డి రామలింగారెడ్డి కామరాజ్ నాయక్ చంద్ర వెంకటరమణ తదితరులు హాజరయ్యారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రమంతా కూడా యావత్ రాష్ట్రమంతా కూడా యువత ఉత్సాహంతో ఇరుకులేస్తారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా పూర్తి బరువు బాధ్యతలంతా కూడా యువత మీద పెట్టాలనే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆయన మంచి గట్టి నిర్ణయంతో ఉన్నారు కాబట్టి రాబోయే రోజులంతా కూడా యువతే కాబట్టి యువతలో దాదాపు 6 నెలల సంవత్సరంగా కూడా ఎంతో పరివర్తన వచ్చింది. రాబోయే రోజులు హారిబుల్గా ఉంటాయి. యూత్ అంతా కూడా బ్రహ్మాండంగా పార్టీ కోసం మీరంతా కూడా పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. మీకంతా కూడా మేము అండగా ఉంటాం. రాబోయే రోజుల్లో కుప్పం కాన్స్టిట్యున్సీని పెట్టని కోటగా తయారు చేసి రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి 100,000 ఓట్ల మెజార్టీ ఇస్తామని ఈ సభ తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు, జై జన్మభూమి. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఇంటిపై దాడికి వెళ్లడం దారుణమైన చర్య అని తీవ్రంగా ఖండించారు ప్రతి పార్టీ. అర్ధరాత్రి 5 గురు మాస్కులు కట్టుకుని కర్చీఫ్ కట్టుకుని సుబ్రహ్మణ్యం ఇంటికి పోయి బయటికి రాని పిలిచారు. రావు సుబ్రహ్మణ్యం స్పష్టంగా చెప్తున్నాడు ఎమ్మెల్యే విడుదల రజని మరిది వారి మామ అనుచరులు అంటే ప్రశ్నిస్తే దాడి చేయడానికి తెగపడతారా, మీకు సంబంధం లేదు అంటే అధికారంలో ఉన్నారు, అధికారులు మీ చేతిలోనే ఉన్నారుగా, ఆ వచ్చిన వారిని త్వరగా శిక్షించే విధంగా చేయొచ్చుగా, రావు సుబ్రహ్మణ్యం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతున్నాడని అన్నారు. 5 గురు మాస్కులు వేసుకొని కర్చీఫ్లు చుట్టుకొని నైట్ వెళ్లి బయటికి రాని పిలుస్తున్నారు. ఆయన స్పష్టంగా చెబుతున్నాడు శాసన సభ్యురాలను వారి భార్యను వారి మామగారు మీకు సంబంధం లేనప్పుడు మీ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లు నడుస్తున్నాయి. ఇవాళ ఎవరు 5 గురు వారి మీద కేసులు పెట్టి భవిష్యత్తులో ఇలా జరగకుండా చిలకలూరుపేటలో ఈ విధంగా గంతలు కట్టుకున్నాం, మాస్కులు కట్టుకున్నాం, కర్చీపులు కట్టుకున్నాం, భయభ్రాంతులు చేసే వాతావరణం నుంచి చిలకలూరుపేట ప్రజలు రక్షించండి. మీరు ఒక జాతీయ పార్టీని నడుపుతా ఉన్నాడు, ఆయనకి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఆయన కష్టం వచ్చినా, ప్రజల తరఫున సమస్యల తరఫున ఆ రోజు నేను మంత్రిగా ఉన్నా కూడా నా మీద కూడా ఆయన అప్పుడు ప్రజల సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు, పొడరాడారు. ఎవరు అధికారంలో ఉన్నా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతూ ఉన్నారు రావు సుబ్రహ్మణ్యం. అటువంటి వారికి రాత్రి పోయి బయటికి రా అంటే ఏం చేయాలనుకుంటున్నారు? ప్రశ్నిస్తే అంతం చేయాలని చూస్తున్నారా? లేదు మీకు సంబంధం లేదు, దోషులు ఎవరు పట్టుకోండి. ఆ 5 గురు ఎవరు? మీకు సంబంధం లేదని మీరు ఏమైనా మాట్లాడారా? ఆయన త్వరగా మాట్లాడలా అంటే మీకు సంబంధం ఉన్నట్టేగా. అంటే ప్రశ్నిస్తే భయపెడతారా, అంతం చేస్తారా? కనుక సుబ్రహ్మణ్యం గారికి
తప్పకుండా మేము అండగా ఉంటాం ఈ నియోజకవర్గంలో ఎవరి మీద ఎటువంటి ఇటువంటి ప్రయత్నాలు చేసినా భయభ్రాంతులు చేసి లొంగ తీసుకోవాలన్నా ప్రజల తరపున పోరాడినా భయపెట్టినా దాడులు చేయాలనుకున్నా దౌర్జన్యాలు చేసినా తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటుంది ఒక సుబ్రహ్మణ్యం గారే కాదు ఎవరికైనా ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ అరాచకాలకు ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటుంది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు విద్యను నేర్పి విజ్ఞానం వివేకం నింపి నాగరికత నేర్పించే వారే గురువు అలాంటి గురువు అకస్మాత్తుగా వెళ్లిపోతుంటే ఆ విద్యార్థుల ఆవేదన ఎలా ఉంటుందో మీరే చూడండి విశాఖ జిల్లా భీమిలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలకు చెందిన ప్రిన్సిపల్ బదిలీని నిరసిస్తూ అక్కడ విద్యార్థులు కన్నీరు మున్నీరుగా కావడం చూస్తే ఉపాధ్యాయునికి ఉండే విలువ తెలుస్తుంది రఘునాథ్ ప్రధాన ఉపాధ్యాయులుగా ఆయన గత 6 నెలల క్రితమే అక్కడకు వచ్చినప్పటికీ 6 నెలల్లోనే అనేక సంస్కరణలకు బీజం వేసి విద్యార్థుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు ఇంతలోనే అతన్ని ప్రభుత్వం బదిలీ చేసింది ఈ విషయాన్ని తెలుసుకున్న విద్యార్థులు కన్నీరు మున్నూరుగా విలపిస్తున్నారు ఇక చేసేదేమీ లేక తమ తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో నినాదాలు చేస్తూ బదిలీని ఆపాలని కోరారు రెసిడెన్షియల్ స్కూల్ భీమిలి నుండి మాట్లాడుతున్నాను 8th క్లాస్ స్టూడెంట్ బి పుష్పలత అనే అమ్మాయి మాట్లాడుతున్నాను సార్ మాకు రఘునాథ్ సార్ కావాలి సార్ మా ప్రిన్సిపల్ సార్ సార్ రఘునాథ్ సార్ మా ప్రిన్సిపల్ సార్ మాకు కావాలి సార్ ఇక్కడున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా మాకు రఘునాథ్ సార్ కావాలి సార్ బికాస్ ఆఫ్ స్కూల్ ఇంతలా డెవలప్మెంట్ అవ్వడానికి సార్ మాలో ఉన్న ప్రతి ఒక్క టాలెంట్ని గుర్తించడానికి సార్ కావాలి సార్ మీ మాలో ఒక టాలెంట్ ఉంది మేము ఇప్పుడు ఇంతలో ఇంత బాగా ఫ్యూచర్లో ఉండాలి అనుకోవడానికి సార్ ఒక రీజన్ సార్ సార్ ఉండాలి ఎందుకంటే స్కూల్ డెవలప్ అవ్వాలి నే సొసైటీలో ఒక పెద్ద నేమ్ రావాలి మనకి ఒక పిల్ల ఇక్కడ స్కూల్లో చదువుతుంది అని అనడానికి కారణం సార్ భీమిలి స్కూలా అంటే ఆ భీమిలి స్కూలా ఇంత బాగా చెప్తారు ఈ సార్ ఉండడం వల్ల ఇంత బాగా డెవలప్ అయింది ప్రతి ఒక్క మాట కూడా సార్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను సార్ సార్ వెళ్ళిపోతుంటే మాకు ఇక్కడున్న పెయిన్ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా తట్టుకోలేకపోతుంది సార్ వన్ సార్ వచ్చి మాతో కొన్ని మంత్సే మాతో జర్నీ చేసిన కొన్ని మంత్స్కైనా చాలా పెయిన్స్ లోపల సార్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారన్న మాటలు కూడా ఇప్పుడు నాకు రావట్లేదు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో గాడిదలకు కళ్యాణం సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ వాసుదేవ కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో కళ్యాణ మహోత్సవం నిర్వహించారు రైతులు హోసూరు గ్రామము పత్తికొండ మండలము కర్నూలు జిల్లా ఈ పత్తికొండ మండలంలో వివిధ గ్రామాల్లో వర్షాలు లేనందుకు ఈరోజు హోసూరు గ్రామ పెద్దల నిర్ణయం మేరకు వాసుదేవుడి కళ్యాణం జరిగింది వీరభద్రేశ దేవాలయం నందు ఈరోజు సాయం దేవాలయం నందు ఈ వాసుదేవుడి కళ్యాణం జరపడం వల్ల వర్షాలు వస్తాయని ప్రజల నమ్మకము ఆ రోజు పురాణాలు భారతంలో ఎన్నో కూడా పురాతాల్లో ఉండడం జరిగింది కాబట్టి వర్షాలు వస్తాయని మా కోరిక అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం మంగళమడక గ్రామంలో భూ సర్వే విషయంలో ఒక కుటుంబంపై మరో వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు బుధవారం మధ్యాహ్నం దాడికి యత్నించారు సున్నపురాళ్ల రంగమ్మ రామప్ప దంపతులపై అదే గ్రామానికి చెందిన పోతల రామ్మోహన్ మరి కొందరు వ్యక్తులు కొడవళ్లతో దాడికి యత్నించారు కోర్టు ఉత్తర్వులు ఉన్నందున తమ పొలంలో సర్వే నిర్వహించరాదని రంగమ్మ రామప్ప దంపతులు అంటున్నారు దీంతో రామ్మోహన్తో పాటు మరికొందరు వ్యక్తులు కోపద్రికులై కులం పేరుతో దూషిస్తూ మీడియా ప్రతినిధులు గ్రామస్తుల సమక్షంలోనే మరణాయుధాలతో ముక్కుమిడిగా సదరు దంపతులపై దాడికి యత్నించారు దీంతో పొలం వద్ద ఉద్రిక్తత నెలకొంది బాధితులకు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు డయల్ 100కి ఫోన్ చేసి బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆలస్యంగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు మా నాయన సంవత్సరం బిడ్డవుడు నేను భూమి కొన్నాడు సార్ రంగమ్మ సార్ రంగమ్మ సార్ రంగమ్మ మంగళమడక ముదిగుబ్బ మండలం అదే మా నాయన 8 ఎకరాలు నా పేరుతో దానవిక్రమం చేపించినాడు సార్ నాకుండేది ఒక బిడ్డేను కొడుకులు లేరు కాబట్టి నా బిడ్డకే ఇదంతానని ఇచ్చేసినాడు సార్ నాకు అది మా వాళ్ళకు పేరుతో నా పేరుతో మళ్ళా రిజిస్టర్ పొందినాం సార్ మేము 73లోను ఇంకా అది మాకు ఇది ఎక్కించాలని ఎప్పుడు అడిగితే మిగులు భూమి ఉండదు మీ అనుభవంలో ఉండదు ఎక్కడ బోతపోమ్మా అని ఆ పాపాయ్ సార్ చనిపోయినా చెప్పినాడు సార్ ఆయన సుదర్శన్ రెడ్డి సార్ తహసీల్దార్ అప్పటికి ఆ సుదర్శన్ రెడ్డి కూడా మిగులు మా న్యాయం ఏం లేదు సార్ మా భూమి మాకు ఎక్కిల్ల మా భూమి మాకు ఎక్కిల్ల సార్ మా భూమి మాకు ఎక్కితే మాకు చాలు సార్ వేరే వాళ్ళది మాకొద్దు మాది మాకుంటే చాలు మా నాయన సంపాచండేది 8 ఎకరాలు
మా ఆయన భూమిలో కొంత శివాయి సాగు ఉంది, అది మాకు ఎక్కితే చాలు సార్. మాకు మాకు ఇంకా వేరే ఎవరిది అవసరం లే మాకు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పాఠశాలల అభివృద్ధి క్రమశిక్షణ నిర్వహణను ఎప్పటికప్పుడు పరిశీలించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కమిటీ ఎన్నికలు పిఠాపురంలో సజావుగా జరిగాయి. స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళ ఆదేశాల మేరకు స్టేట్ అబ్జర్వర్గా ఈరోజు కాకినాడ స్కూల్కి హైస్కూల్కి రావడం జరిగింది. పిఠాపురం స్కూల్కి రావడం జరిగింది. ఈ స్కూల్లోని జరుగుతున్నటువంటి ఈ రోజు కార్యక్రమము మనకి పేరెంట్ కమిటీ ఎన్నికల నిర్వహణ నిమిత్తము ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఎన్నికల్లోని ప్రజెంట్ టోటల్గా 2200 మంది టీచర్స్ పేరెంట్స్ అటెండ్ అవుతున్నారు. ఆ పేరెంట్స్లోని అందరూ కూడాని ఒకే యూనిటీగాను ఐక్యపక్షంగా ఉంటూ ఏకగ్రీవంగా చైర్పర్సన్ని వైస్ చైర్పర్సన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. చైర్పర్సన్ గారి పేరు సత్యనారాయణ గారు, వైస్ చైర్మన్ మల్లేశ్వరి గారు, వారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ పేరెంట్స్ కమిటీ మీటింగ్లోని మన మెంబర్స్ని కూడా తీసుకున్నాము. వాళ్ళు కూడా చాలా చక్కగా అందరూ కూడా యూనిటీగా ఐక్యమత్యంగా ఒక్కగా ఒకటిగా ఉండి అందరూ కూడా ఈ ఏకగ్రీవ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి స్మూత్గా కూడా ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగిందని తెలియజేస్తుంది. పిఠాపురం మండలం అంతా మీరు ఇన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే అప్పటి వదిలి పెట్టాలి? లేదండి, అంటే నేను యాక్చువల్గా స్టేట్ అబ్జర్వర్గా గుర్తిగా మన జిల్లా విద్యాశాఖ గారిని ఏపీసీ గారిని టచ్లో ఉండమన్నారు. కానీ నేను ఒక ఇప్పటికీ ఒక 2 స్కూల్ విజిట్ చేయడం జరిగింది. అన్ని స్కూల్స్లో కూడా మొత్తం స్మూత్గానే ప్రజెంట్ ఏకగ్రీవంగానే ఎన్నికలు కాబడింది. వాళ్ళు కూడా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆనందు ఘనంగా 17వ గ్రాడ్యుయేషన్ మరియు ప్లేస్మెంట్ సిడే నిర్వహించారు. గురునానక్ ఇన్స్టిట్యూట్ టెక్నికల్ క్యాంపస్ నుండి మరియు గురునానక్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ నుండి సుమారు 1200 మంది పట్టభద్రులైన విద్యార్థులకు విద్యాసంస్థల వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మరియు అసోసియేట్ డైరెక్టర్ మెరిట్ సర్టిఫికేట్ను డిగ్రీ పట్టాలను అందజేశారు. వైస్ చైర్మన్ సర్దార్ గగన్దీప్ సింగ్ కోహ్లీ మాట్లాడుతూ, గ్రాడ్యుయేషన్ డే అనేది ప్రతి విద్యార్థి జీవితంలో మరపని రాని సంతోషకరమైన రోజని, గురునానక్ విద్యాసంస్థ నుండి గ్రాడ్యుయేట్ అయిన ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరాలని, తల్లిదండ్రుల పేరును నిలబెట్టాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హెచ్ఎస్ సైని, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్ ప్లీజ్ కమ్ క్లోజ్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఎగరండి జస్ట్ బాబు. 1, 2, 3. You once again would like to congratulate the students who got good placements from the campus, wishing you the best of careers. The students who are selecting universities abroad, wishing you good luck for all your studies abroad. And just one small suggestion and advice, that now you are proved to be engineers and having graduated and having your engineering degree, so please keep value of that degree in whatever you do in your life further, and keep the flag of GNI always high. So with this, wishing you all the very best, good luck for all your future endeavors, best wishes, good luck. రంగారెడ్డి జిల్లా వినాయకుడి నవరాత్రులు పూర్తి చేసుకుని ఆదిభట్ల మున్సిపల్లో లడ్డు వేలాంపాటలో 350,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఆదిభట్ల మున్సిపల్ వైస్ చైర్మన్ కోరే కలమ్మ జంగయ్య మామ మాట్లాడుతూ, గత 2 సంవత్సరాల నుండి దేశాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, అందుకు రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాక్సిన్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి 100% పూర్తి చేయాలని, మన గ్రామాలలో వ్యాక్సిన్ పంపుతున్నారని, 18 సంవత్సరాల నిన్న ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు. 3,50,000 ఈ యొక్క
2021 లో పూర జంగయ్య గారు అత్యధికంగా 350,000 రూపాయలకు ఈ యొక్క అమూల్యమైనటువంటి లడ్డు కైవసం చేసుకున్నారు. వారికి దయచేసి వేదికపైకి వస్తే దుక్కుదున్నే వారే ఆన్లైన్ లో ఉండాలా? 50 సంవత్సరాల అనంతరం పేదల భూముల్లో రెపరెపలాడి నెరజెండారు. సిపిఐ రైతు సంఘం నాయకులకు ఘన స్వాగతం. అనేక సంవత్సరాల నుండి దుక్కితున్ని వారు నారు పోసి నీరు పెట్టి పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేదలను అంతర్జలంలో చేర్చాలని, సాగులో లేని అనర్హులను అంతర్జలంలో నమోదు చేయడం సమంజసం కాదని సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య పేర్కొన్నారు. మండల పరిధిలోని గ్రామంలో గుంపురా మారజినలో గ్రామంలో 57 మంది పేదల భూములను పరిశీలించేందుకు బుధవారం విచ్చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, రైతు సంఘం కార్యదర్శి జగన్నాథం, నంద్యాల డివిజన్ కార్యదర్శి రసూల్, జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు బాబా ఫక్రుద్దీన్, అల్లగడ్డ సిపిఐ కార్యదర్శి భాస్కర్ తదితరులు హాజరయ్యారు. మరి అక్రమంగా ఈ భూముల్ని వాళ్ళ పేరు మీద ప్రభుత్వ ఆఫీసుల్లో ఆన్లైన్లో నమోదు చేసుకొని తెలిసింది. అందులో భాగంగానే మరి ఈ భూములు సాగు చేసే రైతుల భూముల్ని పరిశీలన చేయడానికి ఈరోజు మేమంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ భూములన్నీ కూడా పరిశీలన చేశాము, చూసాం. మరి 50 సంవత్సరాల నుంచి ఈ భూములను సాగు చేసే రైతులకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. రైతులకు అన్యాయం చేస్తే భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా సహించే ప్రసక్తి లేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 50 సంవత్సరాల నుంచి ఎవరైతే పేద ప్రజలు మరి భూములను సాగు చేస్తా ఉన్నారో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ల పేర్ల మీద తక్షణమే మరి పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి ఆన్లైన్ లో అడంగల్స్ 6 వారు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు చట్టమే చెప్తా ఉంది 13 సంవత్సరాలు ఎవరైతే భూముల్లో సాగులో ఉన్నారో మరి ప్రభుత్వ రికార్డుల ప్రకారంగా ఎవరైతే సాగులో ఉంటా ఉన్నారో మరి ఎవరైతే క్షేత్రస్థాయిలో సాగులో ఉంటా ఉన్నారో వాళ్ళకి హక్కులు కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతుల్లోనే ఈ పేద ప్రజల భూములు వాళ్ళ పేరు మీద మరి చట్టం ప్రకారం అన్ని కూడా నమోదు చేయాలని చెప్పి ఆ పద్ధతిలో ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి మేము మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. ఆ పద్ధతుల్లో పేద ప్రజలకి మరి న్యాయం జరగాల. న్యాయం చేయకుండా మరి వేరే పద్ధతుల్లో ముందుకు పోతే కమ్యూనిస్టు పార్టీగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ పేద ప్రజలకి అండగా ఉంటామో వారికి న్యాయం జరిగే వరకు కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుంటాం. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ నందు గ్రీన్ ట్రెండ్స్ ను ప్రారంభించారు నంద్యాల శాసనసభ్యులు శిల్పా రాజేంద్ర కిషోర్ రెడ్డి మరియు ఏపీ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఏపీ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ ఇలా కొత్తగా వ్యాపారాలు స్థాపించేటటువంటి వారికి కూడా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించారని, ఇక్కడ వ్యాపారాలు చేసే నష్టం పోము అని వారికి తెలియచేయాలని, వారికి మనం కూడా తగిన విధంగా సహకరించాలని చెప్పారు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ఇది వరకు పెద్ద పట్టణాలకు మాత్రమే పరిమితమైన వ్యాపారాలు మన నంద్యాలకు రావడం మంచి తరుణమని, ఇంకా ఎన్నో వ్యాపార సంస్థలు రావాలని కోరారు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరి అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.